తేనెటీగలు ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో. దీన్ని కదిలించిందంటే ఇక నా పని అంతే. ఏయ్ కదిలించకరే. మన వ్యూవర్స్ ఉన్నారు కదా, ఏం జరగకుండా చూసుకుంటారు కదా, పాముకు భయపడకుండా. అవును కదా ఫ్రెండ్స్, మీరు చూసుకుంటారు కదా. తావేలు కుందేలు పోటీ పెట్టుకుంటే కుందేలకు పొగరు ఎక్కువయ్యి కొద్దిసేపు బజ్జి ఉంటుంది. ఏ నన్ను ఎక్కించుకోకుండానే పోతావు ఏమి, ఈ అడవిలో నన్ను వదిలిపెట్టి పోదామని చూస్తాను కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే గంట కూడా కొట్టేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా చేను దగ్గరకు వచ్చేసాము, పత్తి చేను అన్నట్టు. ఆ చేనులో మొత్తం తుమ్మ చెట్లు ఉంటాయి కదా, అవి మొలిచాయి, వాటిని తీసేయడానికి వచ్చేసాము. అంటే ఈ దీంట్లో మా అత్తయ్య ఏంటి పత్తి పెట్టేస్తానని చెప్పేసి ఒక 1 ఇయర్ పత్తి పెట్టలేదు, దానివల్ల దీంట్లో మొత్తం చెట్లు మొలిచాయి. అంతకుముందు ఇది మొత్తం పొలంలాగా ఉండేదట, తర్వాత దీన్ని పత్తి చేసే దాని లెక్క మార్చేశారు. అలా మార్చేశారు కాబట్టి దీంట్లో తుమ్మ చెట్లు బాగా మొలుస్తున్నాయి, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా చేను చూడండి, మీకు తుమ్మ చెట్లు కనిపిస్తూ ఉన్నాయనుకుంటా. ఇది మొత్తం గడ్డి పెరిగింది, గడ్డి పెరిగి ఇలా తుమ్మ చెట్లు మొత్తం మొలిచాయి. ఇక్కడ ఈరోజు మా హస్బెండ్ రైతులాగా మారిపోయాడు. ఇది వచ్చేసి ఈ భూమి ఈసారి మేమే చేస్తున్నాం, మొత్తం పత్తి పెట్టడానికి భూమిని సిద్ధం చేస్తున్నాం ఫ్రెండ్స్. బావా ఏం చేస్తున్నావు? మొన్నొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు పాము కనిపించిందట ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది, చాలా లావుగా ఉందట. చూద్దాం కనిపిస్తుందో ఈరోజు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గొడ్డలికి సాన పెడుతున్నాడు. సానానే అంటారా బావా? మంచిగా చెట్లను నరకడానికి షార్ప్గా ఉండాలి కదా, అందుకోసం అని గొడ్డలికి ఇలా బండ మీద వేసి రాకాలి. కాకపోతే ఇక్కడ ఒక సిమెంట్ ఇటుక ఉంది, దాని మీద వేసి రాకుతున్నాడు. అక్కడే ఆగు, అక్కడే ఆగు. అయ్యో ఇటు చూడు, రాదు. ఎక్కడ తేనెటీగలు? తేనెటీగలు ఎక్కడ ఫ్రెండ్స్? ఇందులో చూడండి, తేనెటీగలు ఉన్నాయి, తేనెటీగలు ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో. దీన్ని కదిలించిందంటే ఇక నా పని అంతే. ఏయ్ కదిలించకరే. మీద కుట్టినే అనుకో, ఇప్పుడు లేనిపోయింది అంటించుకున్నట్టు అవుతుంది మనకు. ఒకసారి నిలబడు అక్కడ. ఎవరో చూస్తారని అట్లా ఎప్పుడు ఫీల్ కాకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఆయనకు పని లేదు కాబట్టి నిన్ను చూస్తాడు, పని ఉంటే నిన్నెందుకు చూస్తాడు చెప్పు కదా ఫ్రెండ్స్. ఎవరు పని లేనోలే కదా, పక్కన ఎవరో చూస్తున్నారట మమ్మల్ని. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అలా చూస్తున్నాడని ఫీల్ అవుతున్నాడు. ఆయన పని ఉంటే మనల్ని చూడడు కదా. వాళ్ళు ఏంటంటే, వీళ్ళేమో వీడియో తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటబ్బా సెల్లు పట్టుకొని తిరుగుతున్నారని కొంచెం వింతగా చూస్తారు. పల్లెటూళ్ళలో అలా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మొన్న వచ్చి ఈ చెట్లను నరికేశాడు, ఈ తుమ్మ చెట్లను చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయో. ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మేము చెట్లను నరకబోతున్నాం ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. యాక్చువల్గా చెట్లను నరకద్దు ఫ్రెండ్స్, కానీ ఇది పంట పండించే భూమి కదా, కాబట్టి ఇక్కడ చెట్లను నరకక తప్పదు.
మంచి చెట్లు అయితే ఏం కాదు కానీ ఇప్పుడు తుమ్మ చెట్లు కదా, పంటకి నష్టం కలుగుతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్లను నరికి తీరాల్సిందే. మనకు మంచి చెట్లు ఉన్నట్లయితే వాటిని నరకాల్సిన అవసరం లేదు, నరకకూడదు కూడా. చూడండి, ఒక్కటే ఒక్క నిమిషంలో మొత్తం నరికి పక్కన పడేస్తున్నాడు బలవంతుడు. వావ్, ఎంత మంచి వాణి. తీసుకొని వస్తున్నాడు ఫ్రెండ్స్. అక్కడ ముళ్ళులు పడ్డాయట, ఆ ముళ్ళలను ఏరే అందులో వేయాలట. ఇప్పుడు ఆ పని వచ్చేసి నా వంతు. నేను ఇప్పుడు వెళ్ళి ముళ్ళులు ఏరబోతున్నాను ఫ్రెండ్స్. చెట్టు కొట్టడం మా ఆయన వంతు, ముళ్ళులు ఏరడం నా వంతు. వాళ్ళ ముళ్ళులు పడి ఉంటాయి కదా, తర్వాత మనకే కాళ్ళకు కుచ్చుకుంటూ ఉంటాయి. అందుకోసమని చిన్న చిన్నగా ఆ ముళ్ళలను తీసి ఏరేయాలి. నేను ఏరేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ముళ్ళు ఏరుతున్నాను. చూడండి, ఇంత పెద్ద ముళ్ళులు మనకు కూర్చునే అంటే సెప్టిక్ అయిపోతుంది. ముళ్ళుల వల్ల ఆపరేషన్స్ కూడా అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా డేంజర్. వీటి వల్ల సెప్టిక్ అయి కొందరు కాళ్ళు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ముళ్ళులు చాలా షార్ప్గా చాలా పెద్దగా ఉంటాయి, అందుకే జాగ్రత్తగా మెల్లగా ఏరాలి. చిన్న చిన్నగా కూడా చూడండి ఎలా ఉన్నాయో. కాలు కాలే, తొందర చేయాలి బాబు పని, సాయంత్రం అయింది. ఇంతేనా బాబు పనికొచ్చి చేసేది? బాబు బాగా హుషారుగా ఉన్నాడు. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చెట్లు. వాటర్కి ఇప్పుడు అక్కడికి పోవాలి కాదు ఫ్రెండ్స్, వాటర్ తీసుకురావాలట. చాలా దూరంలో ఉన్నాయి, నేను ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళాలి. ఇటు సైడ్ ఆల్రెడీ కొట్టేశాం ఫ్రెండ్స్, ఇటు సైడ్ కొట్టేసిన ఇక్కడ కుప్పేశాము. చూడండి, మొత్తానికి ఈరోజు ఎట్లయినా ఈ చేన్లో ఉన్న తుమ్మ చెట్లన్నీ కొట్టే ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఏ టైం అవుతుందో తెలియదు, ట్రై చేస్తాం మొత్తానికైతే చేన్లో ఉన్న చెట్లన్నీ తీసేయడానికి. కాకపోతే ఏం చేయలేం. వాటర్ బాటిల్, ఇందులో వాటర్ తీసుకుని వచ్చాం. దీనికి నేను క్లాత్తో కుట్టేశాను, ఎందుకంటే చల్లగా ఉంటుంది. దీన్ని ఇంట్లో వాటర్ పోసుకొని మనం దీన్ని తడిపినట్టయితే చల్లగా గాలి వస్తుంది కదా, ఆ గాలి అనేది దీనికి తగిలి వాటర్ చల్లగా అయిపోతాయి. చేనుల దగ్గరికి అయితే ఫ్రిడ్జ్ని పట్టుకొని రాలేం కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నట్లయితే చేను దగ్గరికైనా ఎక్కడికైనా పట్టుకొని ఈజీగా క్యారీ చేస్తూ వెళ్ళవచ్చు. వాటర్ కూడా కూల్గా ఉంటాయి. ఇదా ఇంకా బయటికి వెళ్తే మనం షాపులలో కొనుక్కోవచ్చు, కానీ చేను దగ్గర అయితే షాప్ ఉండదు కదా. బయటికి వెళ్తే కూడా పట్టుకెళ్ళచ్చు. బయట ఎక్కడెక్కడో వాటర్ ఏవేవో తాగే కంటే మన ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకెళ్ళడం చాలా మంచిది. ఎక్కడ ఏ వాటర్లో ఎలాంటి క్రిములు ఉంటాయో తెలియదు కదా, అందుకే ఇంట్లో వాటర్ తీసుకొని వెళ్ళడం బెటర్ ఫ్రెండ్స్. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, వాటర్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు ఏ వడదెబ్బ తగులుతుందో తెలియదు, అందుకే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇగో బావ వాటర్. చల్ల చల్లగా కూల్ కూల్గా, టండా టండా కూల్ కూల్. పుచ్చుకున్నాయా ముళ్ళులు? అచ్చు, ఎంత కష్టం వచ్చేనో.
మళ్ళీ ఇది ఇక్కడ వారేసి మళ్ళీ వాటికి రమ్మంటావా? నెక్స్ట్ చెట్టు ఫ్రెండ్స్ మళ్ళీ ఇవన్నీ కొట్టిన తర్వాత చూపిస్తాను. ఒక్కొక్కటి కొడుతూ చూపించాలంటే మీకు వీడియో బాగా లెంతీగా అవుతుంది, అందుకోసమని అన్నీ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఏది పెట్టు, మళ్ళా గొడ్డలు కాన ఊడిపోయింది ఫ్రెండ్స్ చెట్లు కొడుతుండగా ఊడిపోయింది. అయ్యో మొత్తానికి ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకొని పోవాలనుకున్నాం. ఈ గొడ్డలు కాన ఊసిపోవడం వల్ల దానికి ఒక మొల ఉండేది లూజ్ కాకుండా, ఆ మొల కూడా ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు అది దొరకడం కూడా కష్టమే, ఎందుకంటే కింద నేల ఉండు ఆ మొల సేమ్ కలర్లు ఉన్నాయి, దొరకడం కష్టమే. చూద్దాం పని మధ్యలోనే ఆగిపోతుందో కంటిన్యూ అవుతుందో. మళ్ళీ ఊడిపోయిందా? అయ్యో మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నాం. కొంచెం గట్టిగా నెట్టు రాదు లోపలికి. ఈ ఒక్క చెట్టు అన్న కొట్టు, ఎట్నో తీరు. గట్టిగా నెట్టు. ఆ ఒక్క చెట్టు ఎట్నో తీరు గట్టిగా పోదాం. ఫ్రెండ్స్ మా పని మధ్యలోనే ఆగిపోయింది గొడ్డలు, ఇది కాన ఊడిపోతుంది. ఇక పని ఆపక తప్పేటట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, చాలా చెట్లే కొట్టేశాము. ఒక పెద్దవి అంటే ఇంకొక 5-6 ఉన్నట్టున్నాయి, మళ్ళీ మిగతా అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకొక జస్ట్ 10 మినిట్స్ ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయితే అయిపోయేది, కానీ గొడ్డలు కానా పోయింది, పని ముగించాల్సి వస్తుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు మళ్ళీ ఇంకొక రోజు వచ్చి వర్క్ చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రావాలా బావా? నా పెట్రోల్ పుణ్యం కదా, ఎంత దూరం అనుకుంటాను, 2 కిలోమీటర్లు రావాలి ఇక్కడికి. పెట్రోల్ పుణ్యానికి ఏం వస్తలేదు, 2-4 కిలోమీటర్లు సరదా. రేటు కూడా బాగానే ఉంది పెట్రోల్ రేటు, 120 రూపాయలు. 120 అయిందా? ఏం చేద్దాం, గడ డబ్బు ఉన్నది, డబ్బు పట్టుకొచ్చుకున్నాం బా. ఇక్కడ తెచ్చిందా నేను? కాదా, తాగా ఇంటికే పోతాను కదా. నేను తాగుతా ఇంటికి పోతాను అంటే అది బిర్యానీ తింటాను అని చెప్పి పొద్దున చాయ్ తాగుకుంటుంటా. నేను చాయ్ తాగను కదా, ఎట్లా? మీలాంటి కకృతులు తాగరు, పైసా పోతే పానం పోతుంది. అంత సీన్ లేదు, పైసా పోతే ప్రాణం పోతుంది అట. మంచిగా ఉన్నావు, వెనకడ కట్న వేసుకొని పోయి ఓ నీళ్ళ బాటిలు ఓ గొడ్డలి. నన్ను భయపెట్టిస్తాను, పాములు ఉంటాయని ఇక్కడ ఎవ్వరు భయపడరు. ఇంతమంది మనకు అండ ఉండగా పామేం చేస్తుంది? మన వ్యూవర్స్ ఉన్నారు కదా, ఏం జరగకుండా చూసుకుంటారు కదా పాముకు భయపడకుండా. అవును కదా ఫ్రెండ్స్, మీరు చూసుకుంటారు కదా. పని సగంలో ఆగిపోయినది, అయ్యో అంత ఫాస్ట్ పోతాను ఆగరాదు. నడక నడుచుకుంటే నన్ను స్పీడ్ పోతానమని చెప్పి అంటానవా? నొక్కుంది నడక నడుస్తాను అయితే.
ఒక్కటి గుర్తు పెట్టుకో, తాబేలు కుందేలు పోటీ పెట్టుకుంటే కుందేలకు పొగరు ఎక్కువయ్యి కొసే బజ్జి ఉంటుంది. అది తాబేలు ఆత్మవిశ్వాసంతో గెలవాలని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చినా కూడా గెలుస్తుంది. అంటే ఇందులో గెలిపేవరిది నాదే. సేమ్ కుందేలు ఎక్కనే ఉన్నావు అంత లేదు. అయ్యయ్యో మంచిగా కనబడతాడు సూర్యుడు. సన్సెట్ ఎంత బాగుంటుందో, సన్ రైజ్ సన్సెట్ చాలా అందంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అసలు ప్రకృతి అంటేనే అందం. పోదామా, ఫ్రెండ్స్ పని మధ్యలోనే ఆగిపోయింది. చెప్పాను కదా గొడ్డలి కాన ఊడిపోయింది. కాన ఊడిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక రోజు చేయాలి కదా. సో వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి నన్ను ఎక్కించుకోకుండానే పోతావు ఏమి, ఈ అడవిలో నన్ను వదిలిపెట్టి పోదామని చూస్తాను కదా. డబ్బా పట్టు ఫ్రంట్ కెమెరాకు చెయ్యడ్డం వస్తా. ఇగో సాల్తీ ఆట, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు బాబా, బాయ్. నా చేతిలో డబ్బా ఉంది, నేను బాయ్ చెప్పలేకపోతున్నా.